అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా రకరకాలుగా నేను కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చాను ఇవ్వలేదు వీటన్నిటికంటే కూడా నేను చాలా మాటలు నా దృష్టికి వస్తా ఉంటాయి నేను రిపోర్ట్స్ తెప్పించుకుంటా ఉంటాను సోషల్ మీడియాలో మాట్లాడి ఇవన్నీ చూస్తా ఉంటే ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మనలో మనమే కొట్టుకుంటాం అంటే ఒక 100 మంది కలిసి ముందుకు వెళ్దాం మన ఒక శత్రు సమూహాన్ని ఛేదిద్దాం అని అనుకుని ముందుకు వెళ్తూ మనలో మనం కొట్టుకుంటాం అంటే ముందుకు ఎక్కడికి అడుగుడు ముందుకి ఇక్కడ ఆగిపోతాం అందుకని సోషల్ మీడియాలో కూడా దయచేసి ఎవరు కూడా ఇండివిజువల్ స్టేట్మెంట్స్ దయచేసి మీకు ఒక నాయకులు నచ్చకపోతే అది మీరు మాకు తెలియజేయండి అది మేము మాట్లాడతాం అంతేగాని ఒకవేళ నిజంగా మీరు మాట్లాడాలి పార్టీలో ఉన్న నాయకుల నుంచి మీరు మాట్లాడాలి అని అనుకుంటే దయచేసి జనసేన నుంచి మీరు వెళ్ళిపోయి బయట మాట్లాడుకో అంతే జనసేనలో ఉంటే జనసేన తిడితే మటుకు ఖచ్చితంగా కుదరదు దీనికి నేను ప్రత్యేకించుకున్నాను ఒక 100 మంది వెళ్ళిపోతే నేను బలహీన పడే వ్యక్తిని కాదు నేను 100 మంది వెళ్ళిపోతే 1000 మందిని తీసుకొచ్చే బలం ఉన్నవాడిని దయచేసి అది మర్చిపోకండి ఆ భయాలు నాకు లేవు ఎందుకంటే అందరినీ గడ్డం పుచ్చుకొని బతిమలాడం నాకేం సరదా కాదు రాజకీయాలు బాధ్యత రాజకీయాలు నాకు చాలా బాధ్యత ఉన్న రాజకీయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు కూడా ఇదే స్ఫూర్తిని తీసుకెళ్ళండి అలాగే స్థానికమైన పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా మందికి బాధ్యతలు ఇచ్చినప్పుడు మిగతా పార్టీల వారిని కూడా ఎవరైనా వస్తారంటే సంపూర్ణంగా ఆహ్వానించండి ఆహ్వానించేటప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్థానికంగా మన కోసం సంవత్సరాల తరబడి పనిచేసిన జన సైనికులను వారి మద్దతును కూడా తీసుకోండి దయచేసి వారిని ఇబ్బంది పెట్టి కానీ వారిని ఎందుకంటే కొంతమంది వేరే పార్టీ వ్యక్తులను తీసుకొస్తున్నప్పుడు మనల్ని విపరీతంగా పచ్చిబుద్ధి చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కింద వీళ్ళు పనిచేయమంటే ఖచ్చితంగా చేయరు దయచేసి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అలాంటి పరిస్థితులు ఎవరైనా నేను ఆహ్వానిస్తాను ఖచ్చితంగా మన భావాలను నచ్చి పార్టీ భావజాలను నచ్చి వస్తానని సంపూర్ణంగా ఆహ్వానించే వ్యక్తిని మన సమూహం మనం అందుకని దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తే ఖచ్చితంగా ఒకవేళ అలాంటి తప్పులు ఉంటే మళ్ళీ వెళ్ళి ఆ కార్యవర్గానికి లేదంటే జన సైనికులు చెప్పి మేము ఇట్లా వద్దాం గతంలో ఏమైనా తప్పులు జరిగిన ఆ వివరణ ఇవ్వకుండా మటుకు దయచేసి డైరెక్ట్ లోపల తీసుకొచ్చేస్తే మటుకు నేను నా కోసం నిలబడ్డ జన సైనికులు నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు నాకు మనస్ఫూర్తిగా చెప్తాను జన సైనికులు ఎందుకు నమ్ముతున్నానంటే తెలంగాణలో కూడా 2014 ఎన్నికల్లో స్థానికంగా ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళిన నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి గతంలో వేరే పార్టీల నాయకులకు వచ్చి మీ మద్దతు కావాలి మాకు ఎందుకంటే యువత మీరంటే అభిమానం ఉన్న యువత మాకు రావాలంటే మనస్ఫూర్తి చేస్తే యువత వాళ్ళకి ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ సో అంత బలం ఉన్న అంటే అంత కమిటెడ్ యువత వాళ్ళు నేను ఏదైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేసే వ్యక్తులు అందుకని వాళ్ళు దయచేసి వాళ్ళ మనోభావాలు మీరు గాయపరచకుండా లేదంటే ఒకసారి వాళ్ళ భావోద్వేగాలు ఎక్కువైతే ఎంతో కొంత వివరించి దయచేసి మీరు ఇలాంటి పరిస్థితులు తీసుకురండి ఎందుకంటే కేవలం మనం ఏదో రకరకాల వ్యక్తులు వచ్చేస్తానే కంటే కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను.